రాష్ట్రంలో లాక్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఇంటి వద్దనే ఉండి ప్రభుత్వానికి పోలీసులకు స్థానిక ప్రజలు సహకరించాలని తూర్పు గోదావరి జిల్లా మలికిపురం మండలం ఎస్ఐ నాగరాజు అన్నారు. ఈ సందర్భంగా కొంతమంది యువకులకు బయటికి రావడానికి పర్మిషన్ ఇచ్చారని ఎక్కువగా బయటకు వస్తున్నారని ఎవరైనా తమ వాహనాలకు పర్మిషన్ లేకుండా బయటకు వస్తే వాహనాలు సీజ్ చేస్తామని తెలియజేశారు. అనంతరం ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా లాక్ డౌన్ పాటించాలని విజ్ఞప్తి చేశారు. స్థాయిలో అమలవుతుందండి ఈ లాక్డౌన్ టైంలో ఎవరైతే ప్రజలు ఉన్నారో ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా లాక్డౌన్ పాటిస్తున్నారు. ఇంకా కొంచెం పాటించవలసినటువంటి అవసరం కూడా ఉంది. ఈ 6 గంటల నుంచి 10 గంటల వరకు టైం ఏదైతే ఉందో అది ప్రజలు నిత్యావసరాలకు సంబంధించి ఎమర్జెన్సీ పనులకు సంబంధించి మాత్రమే ఇచ్చారండి. అది అందరూ కూడా ఆ టైంలో రోడ్డు మీదకి తిరగడానికి అన్నట్టుగా చాలా ఎక్కువ మంది రోడ్డు మీదకి వస్తున్నారు. కుర్రోళ్ళు కూడా పని లేకుండా కూడా ఆ టైంలో అయితే పోలీసులు ఏం చేయాలని చెప్పి రోడ్డు మీదకి వస్తున్నారు. అది కరెక్ట్ కాదు. ఏదైతే నిత్యావసరాలకు సంబంధించినటువంటి కొనుగోలు చేసుకోవడానికి ఆ టైంలో మాత్రమే షాపులు ఓపెన్ చేసేదానికి పర్మిషన్ ఇచ్చాం కాబట్టి ఆ టైంలో దీనికి సంబంధించి మాత్రం రావాలి. అనవసరంగా ఎవరు రోడ్డు మీదకి రాకూడదు. అలాగే నిన్నటి నుంచి కూడా మన ఆర్టీఓ గారు ఉత్తర్వులు ప్రకారం కొనుగోలు షాపులకి మొబైల్ రీఛార్జ్ షాపులకి అలాగే సిమెంట్ ఇవి అమ్ముకోవడానికి కొన్నిటికి ఆటో బైక్స్ మెకానిక్కి వీళ్ళకి కూడా పర్మిషన్ ఇచ్చాము. వాళ్ళు కూడా ఈ టైం వరకు మాత్రమే చేసుకోవచ్చు. 10 గంటల తర్వాత ఎక్సెప్ట్ మెడికల్ షాప్స్ తప్ప వేరే ఎటువంటి షాప్స్ కూడా తీయడానికి వీల్లేదండి. ఫీజు కూడా తీసుకోవచ్చు. ఓన్లీ మెడికల్ షాప్స్ మాత్రం 24 అవర్స్ రన్ చేసుకోవచ్చు. 10 గంటల తర్వాత ఈ బ్యాంక్స్ కార్యకలాపాలు అవన్నీ కూడా యథావిధిగా నడుస్తూ ఉంటాయి. దానికి సంబంధించి ఎవరన్నా యూజ్ చేసుకోవాలంటే యూజ్ చేసుకోవచ్చు. అది కూడా 12-1 గంట వరకు మాత్రమే ఉంటుంది. ఎన్ని వ్యవసాయ పనులు చేసుకునే వాళ్ళకి అలాగే వేరే ఆక్వా రైతులకి ఈవినింగ్ 5 వరకు కూడా ఎలా చేస్తున్నాము 5-6 దాటిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరు కూడా రోడ్డు మీద తిరగడానికి వీల్లేదండి. అందరిని కూడా ఆశ్చేస్తాం. ఎమర్జెన్సీ సర్వీసెస్ తప్ప అందరూ కొంచెం గుర్తించుకోవాల్సింది ఏంటంటే ఎగ్జామ్స్ ఇచ్చేవాడికి ఏదో ఎగ్జామ్స్ ఇచ్చేసారు అని బయటకు వస్తున్నారు. ఇదంతా కూడా మనం స్వచ్ఛందంగా లాక్డౌన్ పాటించవలసినటువంటి అవసరం. ఎందుకంటే ఇప్పుడంతా కూడా మనం గ్రీన్ జోన్లో ఉన్నాం. మన దగ్గర ఎటువంటి పాజిటివ్ కేసులు లేవు. ఈ ఎగ్జామ్స్ టైంలో మన ఏరియాలో మాత్రమే ఉండి ఇక్కడ ఉన్న చిన్న చిన్న పనులు చేసుకోవాలి తప్ప ఎసెన్షియల్ పనులు బయట ఏరియాకి ఎగ్జామ్స్ టైంలో 6-10 మధ్య ఈ టైంలో ఏమంటారు చెక్ పోస్ట్లో కూడా ఏమంటారు అని చెప్పి బయట ప్రాంతాలకు కూడా వెళ్ళిపోయి కొంతమంది తిరిగి వస్తున్నారు. దానివల్ల బయట ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు వివిధ రకాల వ్యక్తులతో కాంటాక్ట్ అయ్యి రెడ్ జోన్ ఏరియాలోకి వాళ్ళు తెలియకుండా ఆ రెడ్ జోన్ అన్నటువంటి పాజిటివ్ కేసులు ఉన్న ఏరియాలోకి వెళ్ళి మళ్ళీ ఇక్కడికి రావడం వల్ల మన ఏరియాలోకి పాజిటివ్ కేసులు వచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది. దానివల్ల మళ్ళీ మనం రెడ్ జోన్లోకి వెళ్ళేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అందువల్ల ప్రజలు ఏ గ్రామాల్లో ఉన్న వాళ్ళు ఆ గ్రామాల్లోనే వాళ్ళ పనులు వాళ్ళ నిత్యావసరాలు అయిపోయినట్టు చూసుకోవాలి. లేదనుకుంటే మనం మలికిపురం వరకు మాత్రం పరిగెత్తుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ మండలంలో ఉన్నటువంటి ప్రజలు బయట ప్రాంతాలకు వెళ్ళి తిరిగి వచ్చి మళ్ళీ మన జోన్లో పాజిటివ్ కేసులు వచ్చినట్టయితే మనం ఇబ్బంది పడతాం కాబట్టి వీళ్ళందరూ కూడా తెలుసుకోవాలని సందర్భంగా నేను